రజాకార్ మూవీ టీజర్ రిలీజ్ అయితేనే చాలా మంది నిజాం వారసులు ఇవాళ వేరే వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు కేటీఆర్ గారు, అంటే వాళ్ళకి ఇంకొక పేరుంది ట్విట్టర్ మ్యాన్, వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేసిండు, బీజేపీ జోకర్లు క్రిమినల్ వాలంటీర్కి ఇట్లాంటి మూవీ తీస్తున్నారు, మేము సెన్సర్ బోర్డు కూడా కంప్లైంట్ ఇస్తాం, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా పోలీస్ డీజీపీ గారు కూడా మేము ఒక లేఖ రాస్తాం చూడమని అంటామని ఒక ట్వీట్ మన కేటీఆర్ గారు చేసినారు. నేను కేటీఆర్ గారికి చెప్పేది ఒకటే, బీజేపీ జోకర్ కాదు బీజేపీ హీరోలు, అది మీరు యాద పెట్టుకోండి. జోకర్లు వాస్తవం ఎవరున్నారంటే మీ పార్టీ వాళ్ళు మీరు. ఇంకొక మాట చెప్పాలి అని అనుకుంటున్నా కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు, నిజాం సమయంలో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎంతోమందిని మన తెలంగాణలో ఏ విధంగా చంపిండు మీ నాన్నగారు మీకు చెప్పలేదు నేను అనుకుంటున్నా. అందుకోసం మీరు నేను మనమందరం కలిసి ఒకసారి ఈ మూవీ మనం చూద్దాం. మూవీ చూసిన తర్వాత మీరు ఏదైనా డిసైడ్ చేయాలని నేను అనుకుంటున్నా. మీరు సెన్సర్ వెళ్తారా, పోలీస్ వెళ్తారా, దేనికి వెళ్తారా, దాని తర్వాతనే మూవీ చూసిన తర్వాతనే మీరు ఏదైనా డిసైడ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు, మీ నాన్నగారు నిజాం దౌర్జన్యం గురించి మీకు చెప్పలేదు నేను అనుకుంటున్నాను. అందుకోసం ఫస్ట్ మూవీ చూద్దాం, దాని తర్వాత దీనికి బ్యాన్ చేయాలి, దీనికి ఆపాలి, ఏమి చేయాలి, దాని తర్వాతనే డిసైడ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.